మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగేతను ఇలా ఎన్నాళ్ళు అప్పిచ్చే వాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు ఇంకెవరు మిగిలారా అందుకే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను సర్కిల్ బెంచ్ మని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా మనం చూస్తేనే జంప్ అక్కడ అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నాళ్ళు భయం మనల్ని చూస్తే మనకే పరమ అసహ్యం చేస్తుంది మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్ అయితే మరి ఉద్యోగం ఎవడిడి ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేదెలాగా బతికేదెలాగా అరే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు రేపటికి ఎవన్ని చంపాలి కాలి లేవలేడు సార్ అట్టెండో అట బెటరే నువ్వా వెంకీ ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా నీతో మాడే బాగా ఉంది దా చెప్తా ఏ బాగా ఎదురు వస్తుందా ఆ సరిగానే రే మమ్మల్ని చూసే తలపేసావా మామూలుగానే వేసానా మామూలుగా వేసేవాడివి మీరు రావడానికి ఒక నిమిషం ముందో మేము వెళ్ళాక ఒక నిమిషం తర్వాత వేయాలి గాని బిలాల్ రాజా నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలపేసుకున్నాను అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాగానే ఇంకా గేర్ సమాధానం చెప్తావా మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు ఇదిగో అమ్మాయిలు మీతో ఎప్పుడో యథాశాలు వేసానా విన్నారా తలుపులు వేసావు అనవసరంగా గొడవ ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళండి గొడవ మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బినిగారు లేదు బాబు విన్నారా చెప్పు మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం జీవాజి మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు బాబు తప్పు అయిపోయింది బుద్ధి తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసావని ఒప్పేసుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మోకాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా అయ్యో బాబు తప్పు అయిపోయిందని అంటున్నారు కదా వదిలేయండి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బినిగారు తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం 11 అయింది వెళ్ళి పడుకోండి 11 అయిందా కొమ్ము ఉంచాడు కదా నాకు సంబంధం ఏంటి ఉంది సంబంధం ఉంది 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు 5000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడతా ఎందుకు చేస్తాడు భర్తీ బలవాడి నువ్వు తప్పవాడు చేసిన వాడు చేస్తా దానికి కారణం ఈ పది మనిషే కదా తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి నువ్వు తల దించుకోవడం ఎందుకురా నీలాంటి యదవని కానందుకు నేనే దించుకోవాలి తల
రాత్రి సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళామంటగా అయిపోయింది మీకు ఏ మళ్ళీ గొడవకెడతావా నీ దెబ్బకు భయపడి రాత్రి తలుపులు తీసి పడుకున్నాలంట తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు ఆ ఇంట్లో ఉందిలేండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి చిచి నాన్నా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట ఆ గొప్ప ఫిగర్ అనే అదోలా చూస్తాను ఏదో మోహాలు వేసుకుని సరిగా ఆ గొంతు ఆ వాలకం చూడలేకపోతున్నాను రా బాబు చిన్నప్పుడు వచ్చిన అలాగే ఉన్నావు తగి ముడిచిపోయారు ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను నేను చేస్తాను మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి ఇంకా చెప్పేదే ఉంది నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట వాడు అలా సైడ్ అయిపోయి నేను ఏదో అవుతాను కదా మీరు కంగారు పడకండి ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు మీకే మంచిది కాదు అబ్బా ఊరుకోండి ఎవరు నమ్మకాలు వాళ్ళవేరా ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా మరి గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట అవన్నీ మనకి తెలుస్తాయి అంటే జేసీ గారు తెలుస్తాయి నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను ఎదిగిన కుతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామనమే ఫీల్ అవకే అని కావాలని అంటున్న మాటలు కాదు అని దేవుడు కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు మరి ఇప్పుడు ఎలాగరా నాన్న ఆ పని మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు పోనీ నువ్వేనా ఇవే నా దగ్గర కూడా లేవురా తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు ఇడియట్ అరే సోరే బాగు తీసారా సారీ ఏదో పరప బాలి బాస్కెట్ బాల్ మాలంటలు ఆడాలి మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటుంది ఇలాగే 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 ఉంటుంది అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా ఆహా అయితే నిన్ను కొడతా వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నారా రే ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మనల్ని కొడుతున్నారా వాడిని ఏదో ఒకటి చేయాలరా వాడిని వదలొద్దురా ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి ఉడేస్తాను నేను హీరోని అయిపోతానా 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ వా అసలు వచ్చిందే నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడమే చేసావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబడితే అదే నా గ్రౌండ్ అంత పుడింగువా తెల్దా ఎవ్వా మన మామూలు కొట్టినప్పుడు వావ్ అన్నారు ఇలాగే ఉంటుంది ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా కుమ్మే అనిపించింది మరి కుమ్మే అమ్మో అమ్మో రే నిన్ను అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు అమ్మాయిని ముందు కుట్టాలి పట్టుకొని కొడతాను అలా కొడితే ఏదో ఉందిరా అడిగి అసలే ఎక్సైజ్ బాడీ ఏదో అది తప్ప చెప్తాను
కొడతే మర్తడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది. ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఏదో పని చేసుకుంటున్నాడు మనం తప్ప. మా కాంట్రాక్టర్తో చెప్పి పని ఏదైనా ఇప్పించరా. ఎలాంటి పనులు మేము చేయం. డిగ్రీలు బిఏ నేను ఎంఏ ఇలా ఇచ్చాడేంట్రా. అయ్యి బాబోయ్ ఇంకేమైందిరా మడతాడిపోయిందిరా బాబు.